అది భారతదేశ స్వతంత్రం అంటే బ్రిటిష్ చెర నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చే క్రమంలో ఎంతో మంది దేశభక్తులు తమ జీవితాలను తమ ప్రాణాలను అంకితం చేశారు ఎంతో మంది దేశభక్తులు స్వతంత్ర సమరయోధులు తమ జీవితాన్ని పూర్తి స్థాయిలో జైళ్ళలో మగ్గిపోయిన సందర్భాలు కూడా మనం చదువుకున్న సందర్భం అయితే తెలుస్తా ఉంది అయితే అలానే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు దేశభక్తులు తమ ప్రాణాన్ని పలంగా పెట్టి స్వతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి కాల్పుల్లో చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే వీరందరి గుర్తుగా భారతదేశంలో నాయకులు వారి స్మృతికి వారి గుర్తుగా వారి యొక్క గొప్పతనాన్ని వారి ఔన్నత్యాన్ని వారి ఏదైతే వారు భారతదేశం కోసం వారు అహర్నిశలు స్వతంత్రం కోసం వారు పడ్డ కష్టాన్ని తెలియజేసేందుకు భారతదేశం అంతటా కూడా ఎన్నో స్మారక చిహ్నాలు నిర్మించడం అయితే మనం చూస్తూ ఉన్నాము అలానే తెనాలి పట్టణంలో ఒక ఘటన యావత్ భారతావన్ని దృష్టిని ఆకర్షించింది ఈ ఘటనపై భారత విదేశాలలో కూడా అప్పట్లో విదేశాలలో కూడా ఈ ఘటన మీద చర్చలు జరిగిన సందర్భం అయితే ఉందని చెప్పి కూడా అప్పటి తెనాలి వాసులు అయితే చెప్తా ఉన్నారు అయితే అసలు ఏంటి ఈ ఘటన క్విట్ ఇండియా ఉద్యమం 1942లో గాంధీజీ పిలుపు మేరకు తెనాలి పట్టణంలో కూడా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు అయితే ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఎంతో సామరస్యంగా శాంతియుతంగా జరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో అంటే ఏది ఈ చుట్టుపక్కల నుంచి అంటే ఈ తెనాలి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కానీ తెనాలిలో వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో ఈ క్విట్ ఇండియా ఉద్యమమును నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళటం జరిగింది అయితే అనుకోని పరిస్థితుల్లో అక్కడ జరిగిన ఘటనల వల్ల ఏదైతే ఈ స్వతంత్ర సమరయోధుల కానీ లేకపోతే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ఉన్న కార్యకర్తలు కానీ వారికి అనుకోని కారణాల వల్ల అక్కడ కొంచెం ఆ పరిస్థితి హింసాత్మక దారితీసింది అయితే వీరు ఆ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న ఒక రైలు బోగిని తగలబెట్టడం జరిగింది దీంతో కోపం చెందిన బ్రిటిష్ అధికారులు ఆ లాఠీ ఛార్జీని నిర్వహించారు అయితే లాఠీ ఛార్జీని కూడా వెరవక క్విట్ ఇండియా ఉద్యమకారులు వారి నినాదాలు క్విట్ ఇండియా అని చెప్పి వారు చేసే నినాదాలతో ఇంకా జోరందుకోవడంతో ఈ ఏదైతే ఈ తెనాలి చుట్టుపక్కల ఉన్న బలగాలను పిలిపించి ఆ ఉద్యమకారుల మీద కాల్పులు జరపడం జరిగింది అయితే ఈ కాల్పులు జరిగిన ఘటనలో తెనాలికి సంబంధించిన 7 స్వతంత్ర సమరయోధులు వీరమరణం పొందారు వారిలో మాజేటి సుబ్బారావు గారు శ్రీగిరి లింగం గారు భాస్కర్ లక్ష్మీనారాయణ గారు తమ్మినేని సుబ్బారెడ్డి గారు గాలి రామకోటయ్య గారు ప్రయాగ రాఘవయ్య గారు జాస్ట్ అప్పయ్య గారు వీరందరూ కూడా క్విట్ ఇండియా ఉద్యమం జరిగే క్రమంలో జరిగే కాల్పులలో వీరమరణం పొంది భారతమాత ఒడిలో నెలకొల్గారు అయితే వీరందరి త్యాగ నిరతికి గుర్తుగా 1959లో భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన అనంతరం 1959లో ఇక్కడ రణరంగ్ చౌక్ అని చెప్పి 7 స్తంభాలు అంటే 7 మరణాలకు సాక్షిగా ఈ పాత బస్టాండ్ ఏరియాలో ఈ 7 సాక్షిగా ఈ రణరంగ్ చౌక్ను అయితే నిర్మించడం జరిగింది ఇప్పటికీ కూడా అంటే అది 1959లో నిర్మించిన ఈ రణరంగ్ చౌక్ని ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారు ఆవిష్కరించారు అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రతి సంవత్సరము 12వ తేదీన ఇక్కడ నేలగొరిగిన స్వతంత్ర సమరయోధులకి నివాళులర్పించడం అయితే ఘనంగా తెనాలి ప్రజలైతే నివాళులర్పిస్తూ ఉంటారు అయితే ఈ దీన్ని 2015లో అప్పటి మంత్రిగా పనిచేస్తున్న కోడెల సుప్రసాద్ ఆధ్వర్యంలో మళ్ళీ దీన్ని సౌందర్యీకరణ ఏదైతే ఈ రణరంగ్ చౌక్ని సౌందర్యీకరించి మళ్ళీ ఇక్కడ 50 సంవత్సరాల వేడుకకు గుర్తుగా క్విట్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి కూడా వీరి త్యాగరీతిని ఏదైతే ఈ స్వతంత్ర ఉద్యమంలో ఈ ఎంతో ముఖ్య ఘట్టంగా చెప్పుకునే ఈ కాల్పుల ఘట్టానికి కానీ లేకపోతే స్వతంత్ర సమరయోధుల వాళ్ళ వారి అంకిత భావాన్ని కానీ వారి త్యాగనిరతిని కానీ భావితరాలకు తెలియజేసేందుకే ఈ రణరంగ చౌక్ నిర్మించడం జరిగిందని చెప్పి కూడా తెనాలి పట్టణవాసులు చెప్తూ ఉంటారు అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన తెనాలి పట్టణం స్వతంత్రోద్యమంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషించిందంటంలో కూడా సందేహం లేదు మనం ఇప్పుడు ఇది అంతా భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ దానికి సంబంధించిన పూర్తి వివరాలను కానీ వారి చరిత్రను కానీ ఇక్కడ తెలియజేయడానికి కొంత సమాచారాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తెనాలి నుంచి రఘు న్యూస్ 18